Hi friends, evaraithe ee month 30 constable exam rasnaro leda APPSC vallu twaralo constable raayabothunnaru exam inko 4 5 months lo constable exam rastaru vaalla kosam APPSC tspsc vaalla kosam kalpi chestunnam video. So monna SI prelims rasaru chaala mandi pillalu kondaru qualify ayyaru kondaru qualify avvaledu. Sare adi pakkam pedithe monna SI prelims paper chusukunte at least oka 25 questions current affairs questions adigaru, quality ఒక 10 questions, economy ఒక 5 questions, దాదాపు arithmetic reasoning 100 questions adigaru, geography ఉన్నది ఒక 3 4 questions, తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమాలని ఒక 15 questions, ఇంకా మిగతావి జనరల్ questions adigaru. నా క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత షాక్ అయిన ఒక విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఇంత డెడ్ ఈజీ ఇచ్చాడు అంటే అంత డెడ్ ఈజీ ఇచ్చాడు. దట్ మీన్స్ నాకు తెలిసిన కొందరు పిల్లలు అంటే వాళ్ళకు లాక్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయక మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయక సరైన డెడికేషన్ లేక దానిలో ఫెయిల్ అయ్యారు. సరే ఇప్పుడు కొందరు పిల్లలు అనాలిసిస్ ఎలా ఉందంటే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది 30 రోజు. సో నేను మొన్న ఎస్ఐ ప్రిలిమ్స్లో మోడల్లో ఇస్తారు క్వశ్చన్స్ కాబట్టి కరెంట్ అఫేర్స్ ఎక్కువ చదువుతాను, క్వాలిటీ ఎక్కువ చదువుతాను, జాగ్రఫీ ఎక్కువ చదువుతాను, లేకపోతే ఎకానమీ ఎక్కువ చదువుతాను, మీదే తక్కువ చదువుతాను, తెలంగాణ ఉద్యమాలు ఎక్కువ చదువుతాను. సో ఇంకా వేరే ఆర్థమెటిక్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తాను. అలా కాదు, అన్ని బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. ఫర్ సపోజ్ ఆర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి చదవాల్సిన బుక్ ఏంటంటే ఉప్పాల శివాజీ ప్రిపేర్ అవ్వండి సరిపోతుందేనా, లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైనా పర్లేదు, ఉప్పాల శివాజీ కానీ వేరే ఉన్న ఏ మెటీరియల్ ఉన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ టైంలో ప్రాక్టీస్ చేయండి మోడల్ పేపర్స్, మోడల్ పేపర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఇంకేదైనా సెలవుస్ చదవాలంటే హర్రీ బరీగా కాకుండా నిదానంగా చదవండి, ఎందుకంటే ఇంతవరకు చేయలేదు ఇప్పుడు మాత్రం ఏం చేయలేదు అసలే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ, ఎవరైతే టీఎస్పీఎస్సీ వాళ్ళు ఆల్మోస్ట్ అలా ప్రీయర్స్ సిలబస్ అంతా కంప్లీట్ అయి ఉంటుంది క్వాలిటీ. ఇంకోటి మీరు క్వాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటివి ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే క్విక్ రివిజన్గా పనిచేస్తారు. క్విక్ రివిజన్ అంటే ఏంటంటే మీరు చదివిన మీరు రాసుకున్న నోట్స్ మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవడం పనిచేస్తారు. అందుకోసం నోట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్తాను నేను ఎప్పుడైనా. చాలామంది నోట్స్ ప్రిపేర్ చేయరు, ఏం చేయరు, ఏదో బుక్ తీసుకుంటారు, చిన్న చిన్న బుక్స్ తీసుకుంటారు, తీసుకొని చదివేస్తుంటారు. నేను అలాంటి పెద్ద బుక్స్ తీసుకోమనట్లేదు. సో స్పెసిఫిక్ కొన్ని బుక్స్, ఎగ్జాంపుల్ క్వాలిటీ లక్ష్మీకాంత్, హిస్టరీ మొన్న క్వశ్చన్స్, హిస్టరీ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారంటే వాళ్ళ తాతల పేర్లు ముత్తాతల పేర్లు అడగలేదు, ఓకేనా. సో కల్చర్ గురించి అడిగాడు, హిస్టరీ అశోకుడు నాణాల గురించి అడిగాడు, చిన్న చిన్న క్వశ్చన్స్, సింపుల్ సింపుల్ క్వశ్చన్స్, కౌల గురించి అడిగాడు. అంటే అవన్నీ నేను ఇంతకుముందు హిస్టరీకి సైఎస్ఆర్ బుక్ చదువుకోమని చెప్పాను నేను. యాక్చువల్గా ఎవరైనా ధనమంటారు ఇంకా బెస్ట్గా అంటే ఇంకేంటంటే మన ఎస్ఐ మెయిన్స్ ప్రిపేర్ అవుతారు ఎవరైతే వాళ్ళు. సో ఆర్ఎస్ శర్మ బుక్స్ తెలుగులో అవైలబుల్ ఉన్నాయి బుక్స్, యాక్చువల్గా తెలుగు మీడియంలో అవి ఎన్సీఆర్టీ బుక్స్ దీనిలో కాపీ చేశారు తెలుగు మీడియంలోకి, అవి చదువుకోండి. యాజ్ ఈజ్ డిట్టో క్వశ్చన్ అలా వచ్చింది, యాక్చువల్ నేను షాక్ అయ్యాను. తర్వాత జాగ్రఫీ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ కేవలం అట్లాస్ మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే అట్లాస్ నేను క్వశ్చన్స్ ఇస్తున్నాడు, దానికి సపరేట్ అవసరం లేదు. ఇండియన్ జాగ్రఫీ కూడా గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీ ప్రిపేర్ అవ్వండి అట్లాస్ అంటే చాలామంది యూట్యూబ్లో అంటున్నారు సార్ జాగ్రఫీ అట్లాస్ సరిపోతుంది అంటే సరిపోతుంది అయ్యా. ప్రతి ఒక్కటి దానిలో ఉంటాయి, ఇప్పుడు హెరిటేజ్ అండ్ కల్చర్ కానీ, తర్వాత దాని ఉంటారు హిస్టారికల్ ప్లేసెస్ కానీ, తర్వాత దాని ఉంటారు ఏమైనా టెంపుల్స్ కానీ, తర్వాత దాని ఉంటారు వర్షాపాతం కానీ, తర్వాత పంటలు కానీ అవన్నీ అక్కడ ఉంటాయి కదా. ఒకసారి నీకు ఇండియా మ్యాప్ తెలిసి ఎక్కడెక్కడ పంటలు పండుతాయి, ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇనుము ఉంది, ఎక్కడెక్కడ బంగారం ఉంది అన్నీ తెలుస్తాయి. దానికోసం సపరేట్గా పెద్ద లా బుక్ కొని చదవాల్సిన అవసరం లేదు, రోజుకు ఒక మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇంకా ఎకానమీ అంటారా బిజినెస్ పబ్లికేషన్స్ లేదా ప్రతిజ్ఞ పబ్లికేషన్ తీసుకొని ఎకానమీ ప్రిపేర్ అవ్వండి, టీఎస్పీఎస్సీ అయినా గ్రూప్ సారీ ఏపీపీఎస్సీ వాళ్ళైనా ప్రిపేర్ అవ్వండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీకి రఘుదేపాగా చదువుకోండి, తెలంగాణ మూమెంట్కి మాత్రం వి ప్రకాష్ బుక్ చదవండి, ఇది మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది సైన్ మెయింటైన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా చదువుకొని సరిపోతుంది. ఒకటి అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇది పీక్ టైం, ఇంకో ఇది 25 రోజు అంటే 20 ఇంకో 4 డేస్ లెఫ్ట్ టు రైట్ ద ఎగ్జామినేషన్. సో ఇది పీక్ టైం, ఈ పీక్ టైంలో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే స్ట్రెస్ లోన్ కాకుండా, స్ట్రెస్లో ఫీల్ కాకుండా ఈజీ వేలో దాని ఏమంటారు జస్ట్ రివిజన్ చేయండి అంతే.
మీరు ఈ 4 డేస్ లో చేంజెస్ ఏమి ఉండదు, రివిజన్ చేయండి అంతే. ఇంకోటి యూట్యూబ్ లో కొన్ని పేపర్స్ అనాలిసిస్ పెట్టాడు ఈ మధ్యన, ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇలా వస్తుంది, లేకపోతే మొన్న ఎస్ఐ ప్రిలిమ్స్ అలా ఉంది, లైక్ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఇలా ఉంది, మళ్ళీ ఇలా వచ్చే అవకాశం ఉంటుందని. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ ప్యాటర్న్ యూపీఎస్సీ ప్యాటర్న్ అడాప్ట్ చేస్తున్నాయి. అవి అంత సింపుల్ ఏం రావు. యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే మారుతూ ఉంటుంది సిస్టమ్. ఎలా అంటే 2 ఎగ్జామ్లు కరెక్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కువస్తాడు, మళ్ళీ 3 ఎగ్జామ్లు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కావడం, ఒక 2-3 కనబడతాయి, మొన్న 30 కనబడ్డాయి. సో ఆటోమేటిక్గా మనం ఉంటారు, తర్వాత చూస్తే 15 వచ్చాయి, తర్వాత చూస్తే లేని. అంటే ఎలా ఉంటుందంటే సిస్టమ్, క్వశ్చన్ ఇక్కడ అక్కడ వస్తే కాదు, మొత్తం మీకు సబ్జెక్ట్ వస్తే ఉద్యోగం వస్తుంది. ఇంకోటి బట్టి పట్టే విధానం మానండి బ్రదర్స్, ఎందుకంటే చాలామంది దాని ఉంటారు నేను 1 మంత్ చదివి ప్రిలిమ్స్ పాస్ అవుతా, అది ఏదో లబ్లో ప్రిలిమ్స్ పాస్ అవుతా వచ్చి మెయిన్స్ అసలు పాస్ కావు. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, పర్సనల్ గైడెన్స్ కావాలి ఖచ్చితంగా. సో నేను చాలామంది చెప్తున్నాను టెస్ట్ సిరీస్ రాకండి, నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. అనవసరంగా డబ్బులు తగలబెట్టకండి, టెస్ట్ సిరీస్ రాయండి, ఉపయోగపడుతుంది, బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంకెలా బెస్ట్గా ప్రిపేర్ అవ్వాలి, ఉపయోగపడుతుంది. పర్సనల్ గైడెన్స్ నేను ఇస్తున్నాను, నాకు కాల్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ 9004009641. సో లేదా narsimha.2@gmail.com నాకు మెయిల్ ఐడి, నాకు అదే నెంబర్కు వాట్సాప్ చేయొచ్చు. టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 డేస్లో చేసేది ఏం లేదు, కానీ ఏపీపీఎస్సీ వాళ్ళకి నేను చెప్పేందంటే నేను చెప్పిన ప్రిస్క్రైబ్ బుక్స్ తీసుకోండి, నా కాంటాక్ట్ అవ్వండి, నేను పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. చాలామంది దాని కూడా ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు, లెక్చరర్స్ గ్రూప్ 1కు గ్రూప్ 2కు, తర్వాత దాని సివిల్ సర్వీసెస్కు, తర్వాత దాని ఏమంటారు విఆర్ఓ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. మీరు నాకు కాల్ చేయండి, డెఫినెట్లీ ఐ హెల్ప్ యూ, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు. ఎందుకంటే నా డ్యూటీ అదే యాక్చువల్గా, నేను దానికి దాని ఏమంటారు గైడెన్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. సో మీరు నా కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి కొందరు నాకు మాట్లాడిన పిల్లలకు నేను అబ్జర్వ్ చేస్తాను, ఏదో ఎగ్జైట్మెంట్లో చూసి కాల్ చేస్తాను తప్ప రియల్గా దాని ఇంటెన్షన్ లేదనిపిస్తుంది నాకు. మీకు రియల్గా ఇంటెన్షన్ ఉంటే కాల్ చేయండి, నేను డెఫినెట్గా దాని ఏమంటారు నా వంతుగా నేను మీకు ఏం చేయాలో చేస్తాను. సో ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారు కాన్స్టేబుల్ ఎగ్జామ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏపీపీఎస్సీ వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, తర్వాత ఏ బుక్స్ వాడాలి, అవన్నీ నేను ఫర్దర్గా గైడెన్స్ ఇస్తాను. మీరు నన్ను దాని ఫాలో అవ్వండి, ఇంకా ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.